రసాయన శాస్త్రంలో ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. డేవిడ్ బేకర్, డేవిడ్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్ల నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. కంప్యూటేషన్ ప్రోటీన్ డిజైన్లపై పరిశోధనలకు గాను డేవిడ్ బేకర్కు ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్పై పరిశోధనలు చేసినందుకు డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్లకు నోబెల్ పురస్కారం ప్రకటించింది. సోమవారం ప్రారంభమైన ఈ నోబెల్ పురస్కార విజేతల ప్రకటన ఈ నెల 14 వరకు జరగనుంది. సోమవారం వైద్య శాస్త్రంతో బదులు కాగా నిన్న ఫిజిక్స్ విభాగంలో విజేతలను, నేడు కెమిస్ట్రీ విజేతలను ప్రకటించారు. రేపు సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14 ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి సాధించిన వారి పేర్లను ప్రకటించనున్నారు. వీరందరికీ డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారం అందించనున్నారు. స్వీడన్కు చెందిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రపంచంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఈ నోబెల్ పురస్కారాలు ప్రకటించి ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోగా 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డ్స్ ప్రకటిస్తున్నారు. ఈ నోబెల్ బహుమతి దక్కించుకున్న వారికి 11 లక్షల స్వీడిష్ క్రోనర్లు అంటే 10 లక్షల డాలర్స్ నగదు పురస్కారం దక్కుతుంది.